అంటూ కాంగ్రెస్ ను విమర్శించారు ప్రధాని మోడీ. అయితే ఈ వ్యాఖ్యలు బూమరాంగ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. మోదీ వ్యాఖ్యలు నిరసిస్తూ తెలంగాణలో ఆందోళనకు దిగాయి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు. ఎక్కడికక్కడ మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ ఆందోళన చేశారు ఆయా పార్టీల నేతలు. ఇటు ఏపీలోనూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెరపైకి వచ్చారు. విభజనతో తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వల్ల కూడా రాష్ట్రానికి ఏమాత్రమూ న్యాయం జరగలేదని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన మోదీ మాటల మంటలపైన ఇవాళ బర్నింగ్ టాపిక్ చూద్దాం. ఉమ్మడి ఏపీ విభజన అంశం మరోసారి రాజకీయ ప్రకంపన లేపింది. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన రాజ్యసభలో ప్రధాని మోదీ కామెంట్స్తో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణపైన ప్రధాని అక్కసు వెళ్ళగక్కారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు రోడెక్కారు. అటు కాంగ్రెస్ సైతం ప్రధాని వ్యాఖ్యలు నిరసిస్తూ ఆందోళనకు దిగిన పరిస్థితి. మరోవైపు ఏపీలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. చర్చ లేకుండానే బిల్లు ఎలా ఆమోదిస్తారని, రాజధాని లేకుండా విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు అరుణ్ కుమార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. తెలంగాణలో బీజేపీ మినహా అన్ని పార్టీలు ఆందోళనలు చేస్తుంటే, అటు ఏపీలోనూ విభజనపై తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తెరపైకి వచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అటు బీజేపీ కార్యకర్తలు సైతం ఆందోళనలు చేపట్టారు. వాస్తవానికి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ రాజ్యసభలో తెలంగాణ విభజన అంశాన్ని ప్రస్తావించారు. ఏపీని కాంగ్రెస్ హడావిడిగా విభజించిందని ఆరోపించారు. విభజన చట్టంపై కనీసం చర్చ జరగలేదని, మైకులు ఆపేసి పెప్ప స్ప్రే చేశారన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని మోదీ ప్రశ్నించారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదన్న మోదీ, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా కూడా కాంగ్రెస్ ను ప్రజలు నమ్మలేదన్నారు. माइक बंद कर दिए गए, मिर्ची स्प्रे की गई, कोई डिस्कशन नहीं हुई. क्या यह तरीका ठीक था? क्या यह लोकतंत्र था? क्या अटल जी की सरकार ने भी 3 राज्य बनाए थे? राज्य बनाना हमने विरोध नहीं किया है, लेकिन तरीका क्या था? ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను తమ అస్త్రాలుగా మార్చుకున్నాయి టీఆర్ఎస్ కాంగ్రెస్లు. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు దిగింది టీఆర్ఎస్. మంత్రి కేటీఆర్ పిలుపుతో బీజేపీ దిష్టిబొమ్మల దహనంతో పాటు నల్ల జెండాలతోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యే ఆందోళనలో పాల్గొని మోదీకి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ మోదీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ పాలన సాగిస్తోందని, ఈ 8 తెలంగాణకు ఏమిచ్చారో బీజేపీ నేతలు చెప్పాలని నిలదీశారు. యూపీలో ఓడిపోతామనే కారణంతోనే బీజేపీ నాటకాలాడుతోందంటూ విమర్శించారు. ఉమ్మడి ఏపీ విభజన అశాస్త్రీయంగా జరిగిందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మంత్రి హరీష్ రావు. బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోయినా కాంగ్రెస్తో మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు పాస్ అయినట్లు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా అని ప్రశ్నించారు. ఇదెక్కడి రాజ్యాంగ విధానము చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీని పారదోయాలి, బీజేపీని తరిమికొట్టాలి, మోడీ ప్రభుత్వం మళ్ళా రాకుండా చేయాలి. సిగ్గు లేకుండా పార్లమెంట్ లో చెప్తారు. ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మా ఇష్టానుసారం అమ్మేసి దానికి గొప్ప పేరు పెట్టారు డిస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. ఢిల్లీలోనూ ఆందోళనలు కొనసాగించారు టీఆర్ఎస్ ఎంపీలు. రాజ్యాంగాన్ని, పార్లమెంట్ పద్ధతులను మంటగలిపే విధంగా ప్రధాని మోదీ మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపిందన్న విషయాన్ని ప్రధాని మర్చిపోవద్దన్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత కూడా అశాస్త్రీయం అనడంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఎమోషన్ ఎందుకు చెప్పలేకపోతున్నాను అని చెప్పి ఏ వర్డ్స్ ఈక్వల్ కావటం లేదు ఆయన కండెమ్ చేయడానికి.
ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కాబట్టి. ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రొసీజర్ ఇంత కూడా తెలియకుండా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడా అనేది బాధ నా లోపల ఉంది. పార్లమెంట్ తలుపులు మూసి పెప్పర్ స్ప్రే కొట్టి తెలంగాణ బిల్లును ఆమోదించారంటూ వ్యాఖ్యానించడంపై తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బిల్లుపై ఓటింగ్ జరిగేటప్పుడు పార్లమెంటు తలుపులు మూసివేస్తారనే విషయం ప్రధానికి తెలియదా అని పిసిసి చీఫ్ రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చుంటే 1200 మంది తెలంగాణ బిడ్డలు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరులు అయ్యే పరిస్థితి రాకపోతుండే. కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలన్న రేవంత్ పిలుపుతో రోడ్లపైకి వచ్చారు కాంగ్రెస్ నేతలు. మోదీ వ్యాఖ్యలు తెలంగాణను అవమానించే రీతిలో ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ మరోసారి విషం చిమ్మారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. బీజేపీ మద్దతిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు ఓటింగ్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. కేబినెట్లో ఎంతమంది ఉద్యమకారులున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణను సమర్థించిన పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ తిట్టే వీళ్ళకే తలకి అనపడానికి అర్థం కాలేదు. మోడీ గారు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ మీద, మోడీ గారు విమర్శించేది కాంగ్రెస్ పార్టీని, మరి టీఆర్ఎస్ పార్టీకి ఏం వస్తుందో ఎక్కడ వస్తుందో నాకు అర్థం కాలేదు. ఇప్పటికి కూడా అసలు ఇబ్బంది ఏదో అర్థం కాలేదు. ఇప్పటికి మోడీ గారు దిష్టి పోలేదు కాబట్టి ఇప్పటికి అర్థం నవ్వుకుంటున్నారు అందరు కూడా. ఆరే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీ. ఏ తీసుకున్నా కూడా అది గుమ్రా అవుతుంది మొత్తం దానికి. ఓవైపు తెలంగాణలో మోదీకి వ్యతిరేకంగా ఉధృతంగా ఆందోళనలు కొనసాగుతుంటే, ఇటు ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విభజన అంశాన్ని మరోసారి లేవనెత్తారు. విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చర్చ లేకుండా బిల్లు ఎలా ఆమోదిస్తారని, రాజధాని లేకుండా విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు ఆయన. రెండు పార్టీలు ఒప్పుకోబోతున్నాయి తప్పు జరిగింది అని. నువ్వు చేసావంటే నువ్వు చేసావనుకుంటారు తప్ప తప్పు జరగలేదు అని ఏ మాట అనడానికి రెండు పార్టీలు సిద్ధంగా లేవు. జరిగిన తప్పు మామూలుది కాదు, ఘోరమైనటువంటి తప్పు జరిగింది. ఈ ఘోరమైన తప్పుని రెక్టిఫై అవ్వాలంటే సభలో దీని మీద చర్చ జరగాలి. చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి సపోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సపోర్టు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్టు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే బీజేపీకి మేము సపోర్టు. మేము సామంతులుగానే ఉంటాం తప్ప మీతో అధికారం పంచుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీరు అధికారం చలాయించండి, మీరు చెప్పినట్టుగా మేము నడుచుకుంటామనే పరిస్థితిలోకి మనం వచ్చేసాం. మొత్తానికి కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు బూమ్రాంగ్ అయ్యాయి. విభజన నాటి గాయాల తుట్టెను ప్రధాని మోదీ కదిలించడంతో బీజేపీని కార్నర్ చేశాయి టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు.